శనివారం రోజు ఈ చిన్న పని చేస్తే మీరు ఖచ్చితంగా ధనవంతులయ్యి తీరుతారు. అలాగే కాకుండా ప్రతి ఒక్కరూ ధనాన్ని సంపాదించాలి, ధనాన్ని కూడబెట్టాలి, కోటీశ్వరులు అవ్వాలని కలలు కంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా వచ్చేసి శనివారం ఉదయం 6 గంటలలోపు, అంటే సూర్యాస్తమయానికి ముందే మీరు ఈ చిన్న మూటని రావి చెట్టు దగ్గర కడితే ఇక మీకు తిరుగుండదు. ముఖ్యంగా వచ్చేసి ఈ పనిని శనివారం రోజు మాత్రమే చెయ్యాలి. అలాగే కాకుండా అమావాస్య, పౌర్ణమి, దానికి తోడు చాలా శక్తులు కలిగిన తిథులు ఉంటాయి కదా, అప్పుడు కూడా చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల కూడా ధనానికి లోటు ఉండదు. ఖచ్చితంగా మీరు 3 నెలల్లోనే డబ్బుని సంపాదించి చాలా వరకు కూడా ఉన్నవాళ్ళు అవుతారని శాస్త్రంలో చెప్పబడింది. అలాగే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ పరిహారాన్ని నిష్ట నియమాలతో పాటిస్తారో వారు ఖచ్చితంగా కోటీశ్వరులయ్యి తీరుతారండి. అందులో ఎలాంటి సందేహము లేదు. దీనికి కావలసింది పెద్దగా ఏమీ లేదు, ఎందుకంటే అన్నీ కూడా మనకు దొరికేవే కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరము కూడా లేదు. ఇది మనకు మనమే చేసుకుంటాము కాబట్టి దీంట్లో ఎలాంటి సందేహము కూడా లేదండి. దీనికి ముఖ్యంగా కావలసింది ఒక ఎర్ర వస్త్రము. ఈ వస్త్రము చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. దాని తర్వాత ఏంటంటే లక్ష్మీ గవ్వలు అండి. ఎరుపు కానివ్వండి, అలాగే గవ్వలు పసుపు పచ్చ గవ్వలు కానివ్వండి, లేదంటే తెలుపు గవ్వలు కానివ్వండి, ఒక్క గవ్వ కావాలి. అలాగే కాకుండా అక్షంత్రలు అండి. అక్షంత్రలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అని చెప్పొచ్చు ఈ పరిహారంలో. అక్షంత్రలను తీసుకోండి, ఏమీ లేదు, బియ్యం పసుపు అంతే కాబట్టి అక్షంత్రలు తీసుకోండి. ఇది చాలా శుభసూచికరం అని చెప్పొచ్చు. అలాగే కాకుండా ముఖ్యంగా వచ్చేసి వక్క. వక్క ఏంటంటే చక్కగా ఇలాంటి ప్రయోగాలకు చక్కగా ఉపయోగపడుతుంది అండి. వక్క, అక్షంత్రలు, ఒక ఎర్రటి వస్త్రం. అలాగే కాకుండా ఇంకా కొన్ని సామాగ్రి కూడా తీసుకోవాలండి. మీకు నచ్చిన ఏదైనా సరే సెంట్ని తీసుకోండి, అంటే సెంట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా ఒక రూపాయి నాణ్యాన్ని కూడా తీసుకోండి. దానికి తోడు ఏంటంటే మీరు రూపాయి నాణ్యాన్ని తీసుకోండి. అలాగే వచ్చేసి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తామర పూసలు ఉంటాయి కదండి, మనకు బయట దొరుకుతూ ఉంటాయి, ఆ తామర పూసల్ని కూడా మనము తీసుకోవాలన్నమాట. అలాగే వచ్చేసి పచ్చకర్పూరాన్ని తీసుకోవాలి, ఒక పసుపు కొమ్మును కూడా తీసుకోవాలి. దీంట్లో ఉపయోగించవలసిన వస్తువులని చెప్పొచ్చు. ఒక ఎర్రటి పుష్పాన్ని కూడా తీసుకోవాలి, అంటే అమ్మవారికి లక్ష్మీదేవికి ఇష్టమైన ఎరుపు రంగు పుష్పాన్ని తీసుకోవాలి, ఒక పసుపు కొమ్ముని, అలాగే తామర గింజలు ఒక గింజని తీసుకోవాలి, గవ్వని తీసుకోవాలి, రూపాయి నాణ్యాన్ని, పచ్చకర్పూరాన్ని కాస్త తీసుకోవాలి, ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి, అక్షంత్రలను తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని ఈ ప్రయోగాన్ని చెయ్యాలి. ఈ ప్రయోగాన్ని చేసినట్టయితే ఖచ్చితంగా 3 నెలలు మీరు ధనవంతులు అయ్యి తీరుతారు అని శాస్త్రంలో చెప్పబడింది. ఇది ముఖ్యంగా శనివారము కానివ్వండి, చాలా అతీంద్రియ శక్తులు కలిగి ఉంటాయి కదా అమావాస్య, పౌర్ణమి, అలాగే కాకుండా మీరు ఇంకా ముఖ్యమైన తిథులు ఉంటాయండి, ఆ తిథుల్లో కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల చక్కగా ధనం నిలకడగా ఉంటుంది. ఎవరైతే కోటీశ్వరులు అవ్వాలి, ఎవరైతే కోట్లు సంపాదించాలి అని కలలు కంటూ ఉన్నారో అలాంటి వాళ్లకు చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరచండి. పరిచి అందులో వచ్చేసి కాస్త అక్షంత్రలు, ఒక ఎర్రటి పుష్పాన్ని, ఒక గవ్వని, ఒక పసుపు కొమ్ముని, ఒక వక్కని, అలాగే వచ్చేసి రూపాయి నాణ్యాన్ని, దాని తర్వాత పసుపు కొమ్మును వెయ్యండి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వెయ్యండి. వేసిన తర్వాత అందులో వచ్చేసి అత్తరు అండి. అత్తరు అంటే మనందరికీ తెలిసే కదా సెంటు. మీకు ఇష్టమైన సెంటుని తీసుకోండి, తీసుకొని అందులో కాస్త వెయ్యండి. వేసి మీరు మూట కట్టండి. దాన్ని ఓ చిన్న మూటని కట్టి దానికి ఏంటంటే ఎరుపు దారం కానివ్వండి, పసుపు దారాన్ని కానివ్వండి. కట్టి మీరు ఏంటంటే రావి చెట్టు ఉంటుంది కదండి, రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని అక్కడ పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు తెలుసు కదా రావి చెట్టు ఎంత పవిత్రమైన రావి చెట్టో. సకల దేవతలు రావి చెట్టులో ఉంటారని మనము పూజిస్తూ ఉంటాము. చాలా శక్తులు, అద్భుతాన్ని ఇచ్చే ఈ రావి చెట్టుకు ఈ మూటని కట్టండి. ఒకవేళ కట్టడం ఇష్టం లేకుంటే రావి చెట్టు
చెట్టు పైన పెట్టేయండి. అలా పెట్టడం వల్ల కూడా ధనం చాలా చక్కగా వస్తుంది. కానీ మనము శక్తులు ఎక్కువగా ఉన్న రోజుల్లో చేసామనుకోండి, ఆ తిథుల్లో చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం వస్తుంది. అద్భుతమైన ఫలితం ఒక్కసారి మాత్రమే చేయాలి, ఇంట్లో ఎవరైనా చేయవచ్చు. ఇంట్లో ఉండే సమస్యలు అంటే మీరు ఆ రావి చెట్టుకు కట్టేటప్పుడు మీ సంకల్పాన్ని జపించుకోండి. లక్ష్మీనారాయణను అంటే లక్ష్మీనారాయణను అనుగ్రహం కలగాలంటే ఇది కట్టాలి. ఇది కట్టిన తర్వాత అమ్మ మా అవసరాల కోసము ఇది కడుతున్నాము అంటే వీటిని స్వీకరించి మాకు ధనాన్ని వచ్చేలాగా చెయ్యి తల్లి. అలాగే కాకుండా మేము కూడా ఉన్నవారములాగా అయ్యేటట్టు చూడు. దానికి తోడు ఏంటంటే మీకు ఏదేది కావాలి అన్నీ కూడా మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అంటే డబ్బుకు లోటు ఉండకుండా సుఖ సంతోషాలు ఉండేలాగా, డబ్బు స్థిరంగా ఇంట్లో ఉండేలాగా చూడు తల్లి, మాపై కరుణించండి అమ్మవారు అనేసి మీరు ప్రార్థించుకొని ఆ తర్వాత రావి చెట్టు పైన కానివ్వండి, రావి చెట్టుకు కానివ్వండి, కట్టండి. అలా కట్టడం వల్ల చక్కగా డబ్బు స్థిర నిలకడగా ఉంటుంది. అలాగే కాకుండా ధనవంతులు అవ్వడానికి కూడా చక్కగా ఈ తాంత్రిక విద్యలో చెప్పబడింది అండి. ఇది చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఆటంకాలు అనేవి రావు, ఇబ్బందులు రావు. అలాగే కాకుండా ఇబ్బందులు రాకపోగా మీకు ఏంటంటే ధనం బాగా కలిసి వస్తుంది. ఎవరైతే డబ్బు నిలవడం లేదు, డబ్బు సంపాదించింది మిగలడం లేదని చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారండి, అలాంటి వారు ఈ ప్రయోగాన్ని చేసి చూడండి. 100% అండి, మీకు 3 నెలల్లోనే చక్కగా రిజల్ట్ వస్తుంది. అలాగే కాకుండా మీకు చక్కటి పరిష్కారము కూడా లభిస్తుంది. ధనము ఎంత సంపాదించినా వృధా ఖర్చులకు పోకుండా నిలకడగా డబ్బు ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే కాకుండా అమ్మవారి అనుగ్రహము తర్వాత ఏంటంటే ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహము తప్పక కలుగుతుందండి. ఏంటంటే ఈ మూటని కట్టడం వల్ల వాటిని అంటే ఆ దేవతలని మనము ఇంటికి ఆహ్వానించినట్టు అవుతుంది. మనకు తెలుసు కదా విష్ణుమూర్తి, అలాగే కాకుండా ఆ విష్ణుమూర్తిని కూడా మనను అనుగ్రహించినట్టు, అలాగే వచ్చేసి వాళ్ళను ఇంటికి పిలిచినట్టు అవుతుంది. అలా ఏంటంటే ఈ రావి చెట్టు చాలా అదృష్ట శక్తులను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రావి చెట్టుకు కట్టడం వల్ల చక్కగా మనకు ఉండే సమస్యలన్నీ తీరిపోతాయి. ఇవన్నీ ఏంటంటే మనకు పూజా సామాగ్రి అమ్ముతారు కదా, ఆ షాపులలో ఈజీగా దొరికేస్తాయి. మీరు పచ్చకర్పూరం ఎక్కువ రేటు ఉంది అని అనుకోకండి. ఇప్పుడు మీరు ఈ చిన్న ప్రయోగము చేస్తే ఖచ్చితంగా మీకు అంతకు అంత రెండు ఇంతలు డబ్బు మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇందులో ఎలాంటి సందేహము లేదు, ఎందుకంటే ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దానికి తోడు ఏంటంటే గనక ఆ లక్ష్మీమాతను అలాగే వచ్చేసి ఆ విష్ణుమూర్తిని నారాయణను మనము స్వయంగా ఇంటికి పిలిచిన వారం అవుతాము. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఇది ఏంటంటే దేవాలయాల్లో ఉన్నా సరేనండి, రావి చెట్టుకు మాత్రమే కట్టాలి. దేవాలయాల్లో ఉండండి, మీకు దగ్గరలో ఉండనివ్వండి, ఎక్కడ ఉన్నా సరే మీరు మాత్రం ఇది రావి చెట్టు పైన కానివ్వండి, రావి చెట్టుకు మాత్రం కట్టాలి. కట్టి మీరు ఇంకా ఇంటికి వచ్చేయాలి. అది పడిపోనివ్వండి, వర్షంలో తడవనివ్వండి. ఇక మీరు ఈ తంత్ర అంటే ఈ పరిహారాన్ని పాటించారు, ఇక మీకు అంతా శుభం జరగాలని మీరు కోరుకొని ఇంటికి వచ్చేయండి. అలా వచ్చేసిన తర్వాత ఆ మూట ఏమైనా కానివ్వండి, ఇక మీకు దాని గురించి అస్సలు అవసరం లేదన్నమాట. ఇలా చేయడం వల్ల 3 నెలల్లో ఖచ్చితంగా చక్కటి పరిహారము లభిస్తుంది. డబ్బుకు లోటు ఉండదు, చక్కగా డబ్బు సంపాదించవచ్చు. డబ్బు ఏంటంటే ధనవంతులు అవ్వడానికి చక్కగా ఇది ఒక ఉపాయం అని చెప్పొచ్చు. ఇది ఎవరైతే చేస్తారో వారికి 3 నెలల్లో చక్కటి అదృష్టం వరించి వారు ధనవంతులు అవుతారని మన శాస్త్రంలో స్వయంగా చెప్పబడింది. ఈ చిన్న పరిహారం అండి, ఇవన్నీ మనకు బయట దొరుకుతాయి. తెచ్చుకొని ఇది మనకు మనమే చేసుకున్నామనుకోండి, ఏంటంటే వాళ్లకు వీళ్లకు డబ్బులు ఇచ్చి చేయించలేకుండా మనమే చేసుకుంటే చక్కటి ఫలితము పొందుతారని చెప్పొచ్చు.